ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుండడంతో వైసీపీ సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఊరూరా పవన్ కళ్యాణ్ యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు హోమాలతో జనసైనికులు హోరెత్తిస్తున్నారు. యాత్ర ప్రారంభం కాకముందే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన వైసీపీ సర్కార్ పోలీసుల సాయంతో వారాహి యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో అమలాపురం డిఎస్పీ అంబికా ప్రసాద్ సెక్షన్ 30 యాక్ట్ని ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 30వ తేదీ వరకు అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అంబికా ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు వంటివి జరపడానికి వీల్లేదని డిఎస్పీ అంబికా ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అమలాపురం టౌన్, అమలాపురం తాలూకా, అల్లవరం, ఉప్పలగుప్తం, అలాగే ముమ్మడివరం, ఐపోలవరం, కాట్రానికోన పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు వర్తిస్తాయని డిఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. వారాహి యాత్ర ప్రారంభమయ్యాక ఈ నెల 21న అమలాపురంలో జనసైనికులు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు ఈ తరహా ఆంక్షలను కావాలని అమల్లోకి తెచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారాహి యాత్రకు పోలీసుల ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామమూర్తి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీరామమూర్తి, ఏదైతే ఈ నెల 14వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి ఆ జనసేన కార్యక్రమాన్ని అంటే వారాహి మీద యాత్రను ప్రారంభిస్తున్నారు. అదే నియోజకవర్గానికి 2 రోజులు వంతున పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగనుంది. అయితే ఈ నెల 14వ తేదీన అన్నవరం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇది మొదటి బహిరంగ సభని కత్తిపూడి సెంటర్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత వరుసగా నియోజకవర్గానికి 2వ తారీఖు చూసుకున్నట్లయితే 18వ 19వ 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 19వ
मुख्य कोनसीम जिले में पवन कल्याण की अंत जनजन जन सैनिक पवन कल्याण की चला अंदा निचे पैस्थि चला अत्यधिक अभिमा पैस्थि नेपथ्य चूसते अर्धरा ने मुफ तेदी वरकू या दक्षिण कटी अमल अमल पड़ो पोलिस ऐक्ट अमल पड़ना अमलापुर डीएसपी एम के प्रसाद इंत मुदे प्रकट विदार अंत यह ने मुफ तेदी वरक अमल में उसे वाराही यात्रा नेपथ्यों अटे कोनसीम प्रां में दादा आर रोज पवन कल्याण पर्यटन कोसाग्य आंक्ष जनसेन नायक आंदोलन व्यक्त पैस्थ अटे अमति दीकते इकड़ शांति भद्रत पररक्षण भाग में निषेधाज्ञा विधिचा అనుమతి తీసుకుని సభలు సమావేశాలు ఏదైనా సరే పెట్టుకోవాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆంక్షలు విధించారు. అయితే అమలాపురం సంబంధించిన పోలీస్ సంబంధించిన పరిధిలోని అమలాపురం టౌన్, అమలాపురం తాలూకా, అల్లవరం, ఉప్పలగుప్తం, మమ్మడివారం, ఐదువలవరం, కాశీపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్ట్ 30 ఇప్పుడు అమలవుతుంది. అయితే మిగిలిన అప్పుడు కొత్తపేట పోలీస్ సంబంధించిన కూడా ఇదే విధంగా పెట్టే ఉంది. ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో ఇది అమలు అవుతున్న నేపథ్యంలో చూసినట్లయితే జనసేన నాయకుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే కేవలం వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఈ నిషేధాజ్ఞలు విధించారని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఇది శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే తీసుకుంటున్నాను నిషేధాజ్ఞలు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఒక ఆందోళన అయితే ఉంది. దీని మీద పోలీసులు అయితే ఇప్పటికే కత్తిపూడికి సంబంధించి అలాగే కాకినాడకి సంబంధించిన
కాకినాడ జిల్లాలో అనుమతి కోసం పోలీసులకి ఇప్పటికే జనసేన నాయకు తండ్రి వింత పత్రం అదే ఒక అనుమతి పత్రాలు కూడా అందజేస్తారు, అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తులు ఇచ్చారు. అయితే అదేవిధంగా పవన్ కూడా ఇస్తారు, కానీ ముందుగా ప్రశ్నలు తట్టి అమలు పెట్టడం ద్వారా జనసేన నాయకుల్ని జన సైనికుల్ని భయాందోళన గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సేవా ఓకే, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. వారాహి యాత్రకు పోలీసుల ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జనసేన నాయకులు పంతం నానాజీ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే పంతం నానాజీ గారు. నమస్తే సార్, నమస్కారం. యా నానాజీ గారు, ఏమంటారు వారాహి యాత్ర ప్రారంభం అవబోతుంది అన్నటువంటి జోష్లో మీ పార్టీ నేతలు కార్యకర్తలు కేడర్ అంతా ఉంటే శాంతి భద్రతల పేరుతో పోలీసులు విధించినటువంటి ఆంక్షలు ఏమంటారు సార్? నేను ఒక విషయం చెప్తాను సార్, జియో నెంబర్ 1 అయినా సెక్షన్ 30 అన్నా గత 4.5 సంవత్సరాలుగా ఒక జనసేన పార్టీ మీద తప్ప పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కిన ప్రతిసారి ఇది పెట్టడం ఆనవాయితీ అయిపోయిందండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత భయపడతా ఉన్నారో, ఒక పక్క నాలుగు మంత్రులు చెప్తా ఉన్నారు, చాలామంది పేరు నాన్నగారు చెప్తా ఉన్నారు, బొత్సా సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు, కొడాల నాన్నగారు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదని చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కసారి కూడా సెక్షన్ 30 లేదా జియో నెంబర్ 1 సినిమా రిలీజ్ అయితే అప్పుడే టిక్కెట్ల మీద ఆంక్షలు. ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళే అడుగుతారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి రావట్లేదని. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు భయం. ఎందుకు ఈ భయం పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు భయం? వాళ్ళు నాకు సమాధానం చెప్పమనని నేను తరలిస్తున్నాను. అయితే నానాజీ గారు ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? జనరల్గా పోనీ ఒక ఈరోజే బహిరంగ సభ ఉంది, ఈరోజే యాత్ర ప్రారంభమవుతుందంటే ఇప్పటికప్పుడు వాటి వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చాయన్న ఆశ్చర్యపోకలేదు. కానీ ఇంకా సోమవారం నుంచి జరగబోతున్నటువంటి యాత్రకు సంబంధించి తక్షణం అమల్లోకి వస్తుంది 30 యాక్ట్ అంటూ కూడా వాళ్ళు చెప్పడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? వాళ్ళు ఎటువంటి ఆంక్షలు పెట్టినా సరే ప్రజలు మా తరఫున ఉన్నారు, ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ప్రతి చోటకి ప్రజలు మమ్మల్ని రమ్మంటా ఉన్నారు, ప్రజా సంస్థల మీద తెల్లవచ్చే ప్రతి నాయకుడికి కూడా ప్రజలు స్వాగతిస్తూ ఉంటారు. అందులో భాగంగా మా యాత్ర అయితే కొనసాగుతుందండి. మా యాత్రను ఎవరూ ఆపలేదు. వరాహి నాభి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరు సార్. యా థ్యాంక్ యూ నా పంతం నానాజీ గారు. ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుండడంతో వైసీపీ సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఊరూరా పవన్ కళ్యాణ్ యాత్ర పోస్టర్లు ఆవిష్కరణలు ప్రత్యేక పూజలు హోమాలతో జనసైనికులు హోరెత్తిస్తున్నారు. యాత్ర ప్రారంభం కాకముందే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన వైసీపీ ప్రభుత్వం పోలీసుల సాయంతో వారాహి యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ సెక్షన్ 30 యాక్ట్ని ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 30వ తేదీ వరకు అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అంబికా ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు వంటివి జరపడానికి వీల్లేదని డీఎస్పీ అంబికా ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే కిరణ్ రాయల్ గారు. సార్ నమస్కారం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా కిరణ్ రాయల్ గారు, ఏ రకంగా చూసుకుంటారు వారాహి యాత్రకు సంబంధించి? మీరంతా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, కేడర్ కూడా మంచి జోష్లో ఉంది వారాహి యాత్ర ప్రారంభమవుతుందని. ఇటువంటి సందర్భంలో యాత్ర సాగే ప్రతి చోట కూడా పోలీస్ 30 యాక్ట్ ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా డీఎస్పీ తెలిపినటువంటి పరిస్థితి, పోలీసుల ఆంక్షల గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో డైలాగ్ చెప్పారు సార్, భయం చూపిస్తే టన్నులు కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి టన్నులు చూపిస్తున్నాం సార్ మేము. భయం నిజంగా ఇంత భయపడతారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో నేను పులి రాయలసీమ తోపు, మాట మాట్లాడను, మాట తప్పను, ఇన్ని చెప్తాడు తప్ప ఆయన గాని వాళ్ళ మంత్రివర్గంలో అంతా మాటిస్త నిలబడతాడు జగన్ అన్న ఎవరికి భయపడ్డాడు? వారాయికి భయపడుతున్నాడు సార్. అసలు ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చెప్పుకోవడం, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం మనకి సిగ్గుచేటు. ఎంత ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడైన గతంలో వైజాగ్ లో ఉంటే పోలీసులతో అరెస్ట్ చేసే ఓటర్లు ముట్టడిచ్చారు. మేము రోడ్ ఎక్కుతామంటే భయం. అంటే బీజేపీ నడ్డా గారు తిరుగుతున్నాడు, చంద్రబాబు తిరుగుతున్నారు, నారా లోకేష్ తిరుగుతున్నారు. అంటే అర్థం ఏమంటే పవన్ కళ్యాణ్ గారి దమ్మేంది, పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏందో ఈ రోజు వైసీపీ నాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాలా రోడ్డు పైకి వస్తానని చెప్పడంతో వారాయితో ఈ విధంగా భయపడుతున్నాడు ఏంటి సార్? అసలు వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్టం చూస్తున్నారు, శాంతి భద్రతలు అక్కడ క్షీణించి గొడవలు చేసి జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయాలి ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఖచ్చితంగా వీళ్ళు చేయని. ఎంతమంది అరెస్ట్ చేస్తారు సార్? 100 మందిని చేస్తారు, మహా అయితే 1000 మందిని చేస్తారు. లక్షల మంది జనం వచ్చినప్పుడు ఎలా చేస్తారు సార్? చేయలేరు. కేవలం వారాయిని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు ఎన్నో. ఇదే కాదు సార్, ఇంకా చాలా ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము ఇంకా చాలా ఎంతగా దిగజారి మీ ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయడానికి సిద్ధమన్నారు. వీళ్ళు ఇన్ని చేసినా వారాయి మాత్రం ఆగేది లేదు. అయితే కిరణ్ రాయల్ గారు, ఒక పక్క వైసీపీ నేతలు జనసేన పార్టీ లేదు, జనసేన పార్టీకి బలం లేదు, కేడర్ లేదు, అసలు జనసేన ఎన్నికల్లో ఎవరితో వెళ్ళినాక మాకు సంబంధం లేదు ఇలాంటి కామెంట్లు అన్నీ చేస్తూ, మరోపక్క ఈ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉండడం, లేదంటే ఏ యాత్ర చేసినా ఏ సభ చేసినా దానికి ఏదో ఒక అడ్డంకు సృష్టిస్తూ ఉండడం, ఏమనుకుంటారు? మేము ముందే చెప్పాం కదా సార్, పైన మాట్లాడడం వేరు, రాత్రి నిద్రపోవడం వీరు. ఎప్పుడైతే వారాయి యాత్ర అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ వరకు ఎవరు నిద్రపోవటం, రాత్రి నిద్ర మాత్రం ఉన్నట్టున్నారు. చెప్తున్నాం కదా వీళ్ళకి నిద్ర రాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్ ఎక్కితే ఖచ్చితంగా వైసీపీ చేసిన పరిపాలనలో చేసిన దారుణాలు, సిపిఎస్ రద్దనేసి ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, మద్యపాన్ని చేయడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ప్రపంచం అంతా చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇవన్నీ మాట్లాడతారు, పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ బయటకు వస్తాయి. అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30-35 మంది ఎమ్మెల్యేలు జనసేన వైపు చూస్తున్నారు, వారాయిలు చేరే ప్రయత్నాలు ప్లానింగ్ జరుగుతున్నాయి, ఇవన్నీ రిపోర్ట్ ముఖ్యమంత్రి దగ్గర ఉందండి. కాబట్టి భయపడి ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, అది పరిస్థితి. జనంలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఉంది, పార్టీ సిద్ధాంతాలు అట్ టైం పార్టీలో పిలిచిన హామీలే నెరవేర్చుకుంటుంది. కాబట్టి భయపడి పవన్ కళ్యాణ్ గారికి, వారాయికి భయపడి ఒక 30 సెక్షన్ తీసుకొచ్చారు.
ఎన్ని చర్చలు తీసుకురాని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు. ఆడని అధికారులు చెప్తున్న పోలీస్ అధికారులకి రేపు రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం వస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కానీ విష్ణుమూర్తి ఆడితే ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వంలో పనిచేయాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన జీవో తట్టి రద్దు చేసుకోండి, లేదంటే జన సైనికులకి పోలికలుగా జరిగే చిత్తం ఇది. ఏపీ ప్రజలకి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న పోలీసులకి యుద్ధం జరగబోతుంది. ఎందుకంటే ఈరోజుప్పటికే వారాయి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. వారాయి పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి ఈరోజు మాకు మన ఏపీఏ కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా అభిమానులు వస్తున్నారు, బాధ్యతలు చేరుకుంటున్నారు. సర్వే రిపోర్ట్లు వచ్చాయి, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంటెలిజెన్స్ సర్వే వచ్చింది, 5 లక్షల మంది పైగా వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో, 5 లక్షల మందికి పైగా నడవబోతున్నారు వారాయిలో తెలిసి సర్వే తీసుకుని భయపడ్డారు. ఒక్కసారిగా 5 లక్షల మంది జెండాలు తీసుకుని రోడ్డు పైకి వస్తే భారతదేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరువుమరుగైపోతుంది. భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చిల్లర ముఖ్యమంత్రి, అతను సీఎం కాదు, చీఫ్ సీఎం చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఇంత భయపడతాడు అనుకోలేదు. ఇప్పటికే చెప్తున్నాం అధికారం ఓడిపోతున్నాడని చెప్పి ముందుగా తెలుసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవి ఇట్లాంటి చీప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, 100కి 100% వారాయి యాత్ర జరుగుతుంది, ఎన్ని అడ్డంకులు సృష్టించిన వారాయి రోడ్డెక్కుతుంది. కావాలంటే జన సైనికుల్ని అరెస్ట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ వారాయి యాత్రలు అడ్డుకొని లా అండ్ ఆర్డర్ పాపతికి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సమాచారం ఉంది. మేము ప్రజలకు నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ పోలీసులు కానీ వైఎస్ఆర్ పోలీసులు, వైసీపీ పోలీసులు చెప్తున్నాం, మీరు ఎన్ని సెక్షన్లు ఇచ్చినా ఏమి చేసినా 100కి 100% రోడ్ ఎక్కపోతాం. మాతో పాటు జన సైనికులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లక్షలా తరలొస్తారు. కబడ్దార్ పోలీసులు తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండండి. లక్షల మంది జనం వస్తున్నారు, మీరు ఆటలాడుతున్నారు. రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏపీలో శాంతి భద్రత కరువు అవుతుంది. ఒకటి అడుగుతున్నా సార్, నేను ఇంత ఎమర్జెన్సీగా మన రాష్ట్రం 30 అవసరం ఏముంది? ఏమైనా ఉగ్రవాదులు వస్తున్నారా, తీవ్రవాదులు కానీ నిశ్చేతలు కానీ వస్తున్నారా, ఏమైనా సమాచారం ఉందా? లేకపోతే ఏదైనా కోనసీమ జిల్లాలో గతంలో జరిగినట్టు ఏమైనా తాడు జరిగే అవకాశం ఉందా? ఏమి లేదు కదా. ప్రశాంతమైన వాతావరణంలో మేము చాలా పోలీస్ పర్మిషన్ తీసుకుని చేస్తున్నాం కదా. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయం, బయటకు వచ్చి జనసేన పార్టీ ఏమి లేదు, బలం లేదనేది. ఈయన బయటకు ఇంట్లోకి వెళ్ళాక తలుపులు చేసేది. కాబట్టి ఒకటే చెప్తున్నా సార్, 100కి 100% పోలీసు స్టేషన్ జీవోని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. యా ఓకే, థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు. ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుండడంతో వైసీపీ సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఊరూరా పవన్ కళ్యాణ్ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణలు, ప్రత్యేక పూజలు, హోమాలతో జన సైనికులు హోరెత్తిస్తున్నారు. యాత్ర ప్రారంభం కాకముందే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన వైసీపీ సర్కార్ పోలీసుల సాయంతో వారాహి యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ సెక్షన్ 30 యాక్ట్ని అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 30వ తేదీ వరకు అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అంబికా ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు వంటివి జరపడానికి వీల్లేదని డీఎస్పీ అంబికా ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక దేవిచర్ణకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్, మొత్తం మీద ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ నెల 30 వరకు అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్ణయం చేసినట్లు కలిసి ఇందుకు సంబంధించి ఇక్కడికే ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఈ 30 పోలీస్ యాక్ట్ ద్వారా ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించాలంటే ఆ ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాటి మీద నిషేధం విధించినటువంటి పరిస్థితి. అయితే మొన్నటి వరకు కూడా ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అక్కడ కూడా ఈ సభలు సమావేశాలు నిర్వహించకుండా చర్యలు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అమలాపురం టౌన్, అలాగే అమలాపురం తాలూకా, అల్లవరం, ఉప్పలగుంతం, ముమ్మడివరం, ఐకోనవరం, కాచేనపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా ఈ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అమలాపురం డిఎస్పీ అంబికా ప్రసాద్ ఈ మేరకు ఒక ప్రశ్న కూడా రిలీజ్ చేశారు. ఇందులో అమలాపురంలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద జనసేనకు సంబంధించినటువంటి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారాహ యాత్ర ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నటువంటి చేపట్టంలో దాన్ని అడ్డుకునేందుకే ఈ విధమైనటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతుంది. పోలీసులు కూడా ఆ చర్యలకి పాల్పడుతున్నారని చెప్పేసి జనసేన సంస్థ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెల 14వ తేదీ నుంచి వారాహ యాత్రను ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో పవన్కి సంబంధించినటువంటి వారాహి వాహనాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో తిరగనేమని చెప్పేసి గతంలోనే అనేక సందర్భాల్లో మంత్రులు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ యాత్ర కానీ జరిగితే తద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అనేటటువంటి ఉద్దేశంతో ఈ 30 పోలీస్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు అని చెప్పేసి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వారాహి యాత్రను ఎలాగైనా సరే అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి వాదన ఎప్పటి నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో నెంబర్ 1 తీసుకురావడం, ఈ జియో నెంబర్ 1 ద్వారా ఎక్కడ కూడా ఎలాంటి సభలు సమావేశాలు ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహించకూడదని చెప్పేసి ఆ జియో నెంబర్ 1ని కూడా ఫోర్స్లోకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే తర్వాత హైకోర్టు న్యాయస్థానం దాన్ని కొట్టేసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఆ తర్వాత మొత్తం కూడా అంటే జియో నెంబర్ 1ని పక్కన పెట్టేశారు. అయితే 30 పోలీస్ యాక్ట్ అనేది ఇంకా కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. 3061 పోలీస్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి అమల్లో ఉంది. ఎందుకంటే ఈ పోలీస్ యాక్ట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనుకున్నటువంటి సందర్భంలో మాత్రమే 30 పోలీస్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు. కేవలం వారాహి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తప్ప ఇంకా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి సంఘటన కాదు, అంశం కావచ్చు, అంతేకాకుండా పరిస్థితులు కానీ ఎక్కడా లేనటువంటి సిచ్యువేషన్. అయితే దీన్ని బట్టి చూస్తుంటే వారాహి యాత్రని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ 30 పోలీస్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చింది అనేటటువంటి వాదన జన సైనికుల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకురావడం పట్ల జన సైనికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివ, ఓకే, ఓకే రాజు, థ్యాంక్ యూ.